హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కుమారి. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు నేను మీతో నా వన్ డే ఫుల్ డే బ్లాగ్ షేర్ చేసుకోబోతున్నాను, అండ్ నా డైలీ రొటీన్ లాగా. సో ఫస్ట్ వచ్చేసి నేను ఎవ్రీడే మార్నింగ్ ఇప్పటిదాకా ఏం చేస్తానన్నది మీతో షేర్ చేసుకోలేదు కదా, లైక్ బాతింగ్ అయిపోయిన తర్వాత. అండ్ ఫస్ట్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోయి దాని తర్వాత నా బాతింగ్ అయింది. సో రెడీ అవుతున్నాను అనమాట, లైక్ ఫ్రెష్ అవుతున్నాను నెక్స్ట్ వీడియో కోసం. అలాగే లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి. సో నేను ఆల్రెడీ సీటీఎం ఫాలో అయిపోయాను ఎర్లీ మార్నింగ్, లైక్ క్లెన్సింగ్, టోనర్, మాయిశ్చరైజర్ అన్నీ అయిపోయి. ఇప్పుడైతే ప్రజెంట్ ఓన్లీ బాడీకి మాయిశ్చరైజర్ అప్లై చేశాను. దాని తర్వాత జస్ట్ నార్మల్ పౌడర్ లైక్ పాండ్స్ పౌడర్ యూస్ చేస్తున్నాను ఫేస్కి అయితే. ఇంకా ఎందుకంటే నేను అస్సలు కాంపాక్ట్ పౌడర్ యూస్ చేయను ఇంట్లో ఉన్నప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చి జస్ట్ లైట్గా ఐబ్రోస్ ఫిల్ చేసుకుంటాను, దాని తర్వాత కాజల్ పెడతాను. సో అస్సలు మేకప్ లైక్ జస్ట్ నార్మల్గా అవుతాను అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిప్స్కి మాత్రం నేను మాయిశ్చరైజర్ లాంటి బేబీ లిప్స్ యూస్ చేస్తాను. సో ఇదేంటంటే లిప్స్టిక్ పెట్టుకున్నట్టు ఉంటుంది, అలాగే మాయిశ్చరైజర్గా కూడా ఉంటుంది. ఎందుకంటే నేను ఎక్కువ శాతం బయటికి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా ఫంక్షన్స్ అయినా నేను మ్యాట్ ఫినిష్ ఎక్కువ యూస్ చేస్తాను కాబట్టి ఇంక ఇంట్లో ఉన్నప్పుడు మాయిశ్చరైజర్ యూస్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చి నేను ఇక్కడ టిక్లీ పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు హెయిర్ కూడా లైక్ జడ కూడా వేసేసుకుంటున్నాను. సో రెడీ అయినంతసేపు మాత్రం నేను ఇంకా హెయిర్ బ్యాండ్ పెట్టేసి వెనక్కి పెట్టేసుకున్నాను హెయిర్. అండ్ నెక్స్ట్ వచ్చి చాలా సింపుల్గా వేసేసుకుంటున్నాను, జస్ట్ లైట్ చిన్న పఫ్ తీసేసుకొని క్లిప్ పెట్టేస్తున్నాను ప్లక్కర్, ఎందుకంటే నాకు అప్పుడు ఏమంటే టిక్ టాక్స్ అవి ఏం దొరకలేదన్నమాట. సో ఇంకా జస్ట్ నార్మల్గా జడ వేసుకున్నాను లైక్ చిన్న ప్లక్కర్ పెట్టేసి. అండ్ నెక్స్ట్ వచ్చి ఈరోజు నేను స్పెషల్ చేయబోతున్నాను, ఆ రెసిపీస్ మీతో షేర్ చేసుకోబోతున్నాను, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ చాలామంది అంటారు ఎందుకు మీరు వీడియోస్లో ఎక్కువ లైక్ చేయమని అడుగుతారు అనేసి అంటారు. సో లైక్ చేయడం వల్ల ఏంటంటే మా బ్లాగ్స్ అనేది ఇంకా చాలామంది దాకా వెళ్ళి ఇంకా చూస్తారు, అండ్ లైక్ ఎంగేజ్మెంట్ అంటూ ఉంటుంది అనమాట, ఎంగేజ్ లాగా ఉంటుంది వీడియోస్ అన్నది, మంచి వ్యూస్ అయ్యి వస్తాయి అన్నమాట. అందుకోసం మీకు అడుగుతాము. అండ్ మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి. అండ్ దీని మీద నేను పింక్ కలర్ కలంకరీ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నాను, మొన్న నాకు మినీ సారీ బాక్స్లో వచ్చాయి కదా, సో మా హస్బెండ్ ఇచ్చిన గిఫ్ట్ బాక్స్లో అవన్నమాట. అండ్ లాస్ట్ అట్ లాస్ట్ సింధూరం పెట్టేసుకుంటున్నాను. ఇది నా డైలీ సింపుల్ మేకప్ లుక్, ఎలా ఉంది చెప్పండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను రెడీ అయిపోయాను చాలా సింపుల్గా, ఇంట్లో మనం ఎలా ఉంటామో అలా రెడీ అయిపోయాను అనమాట. సో ఇప్పుడు నేను లంచ్ ప్రిపరేషన్స్ స్టార్ట్ చేస్తాను. అండ్ టైం వచ్చేసి 10:45 అవుతుంది. అండ్ ఇప్పుడు నేను చేసేది ఈరోజు సమ్మర్లో ఎక్కువ అందరూ చేసుకునేది, అండ్ నేను లైక్ ఈ ఇయర్లో ఫస్ట్ టైం కూడా చేసేది పప్పు మామిడికాయ అనమాట. సో చాలామందికి మోస్ట్ ఫేవరెట్ అవుతుంది, అండ్ ఆంధ్ర స్పెషల్ కూడా పప్పు మామిడికాయ. సో ఈరోజు మీతో అది ఎలా చేయాలన్నది సింపుల్గా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ పప్పుగా ఉంటుంది టేస్ట్ మాత్రం. సో వచ్చేయండి చూడండి ఈరోజు ఏమేమి చేస్తాను, ఏమి స్పెషల్ రెసిపీస్ చేద్దామని అనుకుంటున్నాను, కొన్ని మైండ్లో ఉన్నాయి. సో ప్రెజెంట్ అయితే సాబుదాని అంటారు కదా సగ్గుబియ్యం, సో అవి నానబెట్టాను, దాంతో నేను వడలు చేయాలని అనుకుంటున్నాను. చూద్దాం, కుదిరితే ఈ బ్లాగ్లో ఆ రెసిపీ ఇంక్లూడ్ చేస్తాను, లేదంటే విడిగానే చేస్తాను ఏదో ఒకటి. అసలు వస్తుందా లేదా అన్నది తెలీదు. సో నేనైతే ఒక ఛానల్లో చూశాను లైక్ హిందీ ఛానల్స్, చూడాలి అది ట్రై చేసి ఒకవేళ సక్సెస్ అయితే కంపల్సరీ మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా, ఇంక మనం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేయచ్చు బ్లాగ్. అండ్ ఫస్ట్ వచ్చేసి కందిపప్పుని మనం నీట్గా వాష్ చేసుకొని ఓన్లీ కందిపప్పు ఒక్కటే మనం ఉడికించాలన్నమాట. దాని తర్వాత మనం మామిడికాయలు వేసుకోవాలి. సో ప్రెజెంట్ అయితే నేను ఇక్కడ మామిడికాయలు, సో మామిడికాయ అండ్ ఆనియన్స్, సో ఇవి కట్ చేసి ఉంచుకున్నాను. దాని తర్వాత మనం నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాం. Thank you.
నెక్స్ట్ వచ్చింది మీకు చెప్పాను కదా సగ్వయంతో చేస్తున్నాను అని చెప్పేసి. సో ఇవి మినిమం మనకి 3 to 4 hours దాకా మనం నానపెట్టేసి ఉంచాలి వాటర్లో. సో ప్రజెంట్ అయితే అవుతున్నాయి, అప్పటికే నేను నానపెట్టి 3 hours అయిపోతుంది అనమాట. లైక్ బ్రేక్ఫాస్ట్ అవగానే నానపెట్టాను. అండ్ నెక్స్ట్ వచ్చి పప్పు ఉడికిపోయింది. పప్పులో ఏమీ లేదు, ఓన్లీ పసుపు అండ్ ఆయిల్ వేసాను అంతే. అండ్ నెక్స్ట్ వచ్చి ఇప్పుడు నెక్స్ట్ ఉడికిపోయిన తర్వాత దీంట్లో నేను ఇక్కడ మామిడికాయలు అలాగే లైక్ ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి ఉప్పు కారం సో ఇవి వేసి ఒక్క విజిల్ వేయిస్తాను. సో కొంచెం పప్పు నాది కొంచెం మెత్తగానే ఉడికింది, ఎందుకంటే నేను లైక్ ముందు 3 విజిల్స్ వేపిస్తాను, మీరు మాత్రం ఓన్లీ 2 విజిల్స్ వేయించుకోండి, దాని తర్వాత 1 వేయించుకొని సరిపోతుంది. సో నాకు ఎలాగో మెత్తగా ఇష్టం కాబట్టి మేము హ్యాపీగా తినేసాం. దీంట్లో ఇంకా కొంచెం వాటర్ వేసి ఇంకా మరి 1 విజిల్ కంపల్సరీ వేయించాలి, ఎందుకంటే మామిడికాయలు పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. అదే ముందే ఉడికించడం వల్ల ఏంటంటే మనకి బాగా మెత్తగా పేస్ట్లు అయిపోతాయి మామిడికాయలు, అందుకోసమే మనం ముందు ఉడికించాము. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ పోపు పెట్టేసుకుంటున్నాను మామిడికాయ పప్పు కోసం. అండ్ నాకైతే చాలా ఇష్టం అసలు మామిడికాయ పప్పు అంటే. సో మీలో ఎంతమందికి ఇష్టం, చాలా సింపుల్ అండ్ చాలా టేస్ట్ బాగుంటుంది. అలాగే దాంట్లో నేను పప్పులో చింతపండు కూడా వేసాను, అంటే కొంచెం పులుపు సరిపోదేమో అని డౌట్ అనిపించింది, పప్పు ఎక్కువైపోయిందేమో అని, అందుకోసం వేసాను. తర్వాత టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్గా సరిపోయింది. సో ఇంక మీకు తాలింపు తెలుసు కదా, ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి అండ్ కరివేపాకు, మీరు ఇంకా ఇంగువ కూడా వేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో పోపు పెట్టేశాను. సో దీంట్లో కొన్ని వాటర్ వేసి మిక్స్ చేసుకుంటున్నాను. రెడీ వేడి వేడి మామిడికాయ పప్పు. అండ్ నాకైతే చాలా ఇష్టం. సో మీలో ఎంతమందికి ఇష్టం నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇప్పుడు నేను ఆలుగడ్డని ఆల్రెడీ అంటే బంగాళదుంప ఉంటుంది కదా, సో దాన్ని నేను ఉడకబెట్టేసి ఇలాగ మెత్తగా పేస్ట్ లైక్ మెత్తగా చేసాను అనమాట, స్మాష్ చేశాను. దాంట్లో ఇక్కడ నేను వేస్తున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, అలాగే కొంచెం సాబుదాని కూడా వేసాను అనమాట, లైక్ సగ్గుబియ్యం అంటారు కదా. అండ్ నెక్స్ట్ ఉప్పు, నెక్స్ట్ అలాగే ఇక్కడ నేను శనగపప్పు కూడా ఒక 1/2 hour అలా నానపెట్టేసి ఉంచాను, పచ్చి శనగపప్పు అవి కూడా వేసాను. దాని తర్వాత కారం, చాట్ మసాలా అండ్ కొంచెం జీరా పౌడర్. జీరా పౌడర్ కూడా లైక్ మీరు చాట్ మసాలా అవాయిడ్ చేసినా పర్వాలేదు, చేయకపోయినా పర్లేదు. సో ఇవి వేసి సింపుల్గా జస్ట్ మిక్స్ చేసుకొని మనం ఇలాగ వడల కింద చేసుకోవాలన్నమాట. సో చూయిస్తాను ఎలా అన్నది, ఇలా కొంచెం కొంచెం తీసుకొని. సో మరీ పల్చగా చేయకండి, ఎందుకంటే ఇవి ఏంటంటే ఆలు కాబట్టి మరీ పల్చగా చేస్తే ఏమవుతుందంటే ఆయిల్లో మొత్తం విడిపోతుంది. నేను ఎక్స్పెరిమెంటల్గా చెప్తున్నాను, నేను ఫస్ట్ టైం చేశాను కాబట్టి దీంట్లో నేను చేసిన మిస్టేక్స్ కూడా చెప్తాను. సో మీరు అవి చేయకుండా ఉండండి చాలు. ఓకేనా ఫ్రెండ్స్, మినిమం నేనైతే ఫస్ట్ వచ్చి మామూలుగా పెద్ద పెద్దగా చేశాను, మళ్ళీ అనిపించింది పెద్దగా అయితే ఐ మీన్ బాగోవేమో, మరి చాలా టైం పట్టేలా ఉంది ఫ్రై అవ్వడాన్ని అనుకొని నేను తర్వాత ఫస్ట్ ట్రిప్ అయితే లావుగానే చేశాను, కానీ నెక్స్ట్ ట్రిప్ మాత్రం చిన్న చిన్న చేశాను అనమాట. చిన్నగా చేసినప్పుడు ఏమైందంటే కొంచెం విడిపోయాయి, అందుకే నేను మాత్రం తర్వాత మిగతా పిండి మొత్తం మాత్రం లావుగా కొంచెం కట్లెట్ ఎలా ఉంటుంది సేమ్ అదే షేప్లో చేశాను. సో ఇది మీరు యాక్చువల్గా ఓన్లీ డీప్ ఫ్రై కాకుండా నార్మల్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, కానీ డీప్ ఫ్రై అయితే మొత్తం సగ్గుబియ్యం అయి చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసేస్తున్నాను. అండ్ చాలా సింపుల్ అండి ఈ రెసిపీ, దాని టేస్ట్ కూడా చాలా బాగుంది. దీంట్లో మనకి కెచప్ కానీ గ్రీన్ చట్నీ కానీ ఉంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోద్ది ఫ్రెండ్స్. అండ్ కొంచెం మినిమం ఒక హై ఫ్లేమ్లో ఉంచాలండి, ఆలు ఆల్రెడీ మనకి ఉడికిపోయిందే కాబట్టి 5 minutes అలాగా ఉంచి తర్వాత హై ఫ్లేమ్లో దాని తర్వాత తిప్పాలి. సో చూసారు కదా, కొంచెం మీరు ఒకవేళ ముందే తిప్పేస్తే ఏమవుతుందంటే విడిపోతుంది, అందుకోసం కొంచెం అయిన తర్వాత తిప్పండి. సో చూసారు కదా, నేను ఇంకా ఇది ఉడకముందే లైక్ ఫ్రై అవ్వకముందే తిప్పేసాను, దానివల్ల కొంచెం విడిపోయినట్టు అయింది, కానీ తర్వాత మాత్రం బాగా వచ్చింది. ఆ మధ్యలో సగ్గుబియ్యం అలాగే నెక్స్ట్ వచ్చి శనగపప్పు వల్ల క్రిస్పీగా చాలా బాగుంది. ఇంకోటి వచ్చి దీంట్లో మీరు చిన్న సగ్గుబియ్యం అసలు యూజ్ చేయకండి, కొంచెం మీడియం సైజులో ఉంటాయి కదా పెద్దవి అవే యూజ్ చేయండి. నేను చిన్నవి యూజ్ చేశాను, చిన్నవి యూజ్ చేసినా ఏం పర్లేదు, కానీ పెద్ద అయితే ఇంకా చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఫ్రై అయిపోయి మనకి ఇలా గోల్డెన్ కలర్లో వస్తే సరిపోతుంది అనమాట. చాలా సింపుల్ ఈ రెసిపీ అన్నది. అండ్ మిగతాది కూడా అలాగే వేసేయాలి. సో చూసారు కదా, దీంట్లో కొంచెం సన్నగా వేసాను, అందుకోసం కొంచెం విడిపోయినట్టు అయింది, కానీ బాగానే ఉంది టేస్ట్ మాత్రం. సో రెడీ వేడి వేడి సగ్గుబియ్యం అండ్ శనగపప్పు కూడా వేసాను దీంట్లో. సో ట్రై చేసి చెప్పండి ఫ్రెండ్స్. అండ్ ఈవినింగ్ వచ్చేసి లంచ్ మీరు చూసారు కదా పప్పు మామిడికాయ చేశాను, ఇంకా ఫ్రై చేశాను.
అండ్ ఆమ్లెట్ వేసేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చి ఇప్పుడు నేను నియర్లీ ఒక 2-3 మంత్స్ నుంచి అనుకుంటున్నాను ఈ షెల్ఫ్ సర్దాలి అని చెప్పేసి. ఓన్లీ నా షెల్ఫే అనమాట. సో నేను ఎంత లేజీ అంటే బట్టలు మడత పెట్టడంలో అంత లేజీ, చాలా చిరాకు ఈ పని కూడా నాకు. నార్మల్గా వాష్ చేసిన క్లాత్స్ మడత పెట్టడం అంటేనే నాకు చాలా చిరాకు. ఇంక ఇలా షెల్ఫ్లో తీసి మడత పెట్టాలంటే మినిమం నాకైతే ఒక 1.5 అవర్ అలా పట్టింది. మొత్తానికైతే సర్దాను ఫైనల్లీ. 3 మంత్స్ నుంచి అనుకుంటున్న పని ఇప్పుడు చేశాను. మీలో ఎంతమందికి ఈ పని ఇష్టమండి, చిరాకు చెప్పండి. అండ్ నెక్స్ట్ అయితే ప్రజెంట్ ప్రతిదీ లైక్ లెగ్గింగ్స్ అని, టాప్స్ అని, లైక్ అనర్కల్స్ అన్ని విడివిడిగా పెట్టాను. అండ్ బీరువాలో పెట్టాల్సిన బీరువాలో పెట్టేశాను. ఎందుకో తెలియదు కానండి, ఎంత మంచిగా సర్దుకున్నా కూడా ఈ షెల్ఫ్స్ అన్నది లాగేటప్పుడు ఫస్ట్లో బాగానే మంచిగా మనం సర్దిన రోజు ఒక 2-3 రోజులు మంచిగానే తీసుకుంటాం. ఇంకా తర్వాత నుంచి ఎలా పడితే అలా లాగేసుకోవడం. నేనైతే అది చేస్తాను, నా అలా ఉండే ఉంటారు ఎవరొకరు అని అనుకుంటున్నాను. ఎవరన్నా నాకు తెలియదు కాబట్టి మీరు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. సో నేను ఎందుకు ప్రతిదీ కామెంట్ సెక్షన్లో చెప్పమంటానంటే నాకు తెలుస్తుంది కదా ఎంతమంది నాలా ఉన్నారు, ఎంతమంది లైక్ నాలో ఆలోచిస్తున్నారన్న ఉద్దేశంతోనే మీకు చెప్పమంటాను. సో ఒకళ్ళు మీకు ఇబ్బందిగా ఉంటే చెప్పకండి, ఒకళ్ళు లేదు పర్వాలేదు నాకు చెప్పాలి అని అనుకుంటే చెప్పండి. ఓకేనా? మొత్తానికి అయితే ఫైనల్లీ మా హస్బెండ్ ఏ పని చేయమని అనరు, కానీ ఈ షెల్ఫ్ మాత్రం నీట్గా ఉంచుకో అంటారు. నేను మాత్రం అదే చేయను, ఏది చెప్తారో అదే చేయను అనమాట. సో ఫైనల్లీ మొత్తానికైతే బాగానే సర్దేసుకున్నాను ఓన్లీ నా షెల్ఫ్ ఒకటి. అండ్ ఇది చూసారు కదా ఈ డ్రెస్, మీరు చూసే ఉంటారు నేను మా మమ్మీ అలా మ్యారేజ్ డేకి లైక్ ఒక వ్లాగ్లో వేసుకున్నాను. అండ్ సో చూస్తుండండి ఈ వ్లాగ్ని, మళ్ళా మాట్లాడతాను మీతో. మొత్తానికి సెల్ఫ్ అంతా సర్దేశాను చూడండి. ఏదో సింపుల్గా నేనైతే మరీ అంత ఆర్గనైజ్ పర్సన్ అయితే కాదు, ఈ విషయంలో మాత్రమే కాదు మిగతా అన్నింటిలో మాత్రం బాగానే ఉంటాను. అండ్ నైట్ వచ్చేసి మా హస్బెండ్ నైట్ డ్యూటీకి వెళ్ళిపోతున్నారు. సో తను లంచ్ చేస్తున్నారు, ఓన్లీ చిన్న బిట్ తీసాను. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ చాలామంది నాకు పెద్ద పెద్ద వ్లాగ్స్ తీయమంటున్నారు, సో నాకు సాధ్యమైనంత వరకు తీసాను. ఎలా ఉందన్నది చెప్పండి. And also press this bell icon so you never miss any new updates, cause whenever we upload new video you will get a notification on your phone.